తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి సంచరించడం అత్యద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంది మంచి చక్కని రూపము చక్కని మాట తీరు మీ భవిష్యత్తుకు ఉజ్జ్వలమైన భవిష్యత్తులాగా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కల్పించబడుతుంది ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో కేతుగ్ర సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులు విద్య అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి ప్రత్యేకంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తూ అదేవిధంగా ద్వితీయాధిపతితో కలిసి ఉండడం ద్వారా సంతాన భాగ్యం కోరుకునే వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు ఇప్పుడు చక్కని తరుణోపాయంగా తెలియజేయడం జరుగుతుంది షష్టమ లాభాధిపతితో కలిసి షష్టమ స్థానం ఆరో స్థానంలో కలిసి ఉండడం ద్వారా శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో కడ జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సంచరించుతున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అది కష్టం మీద ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న ఉద్యోగం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ లాభం ఈ వారం అనుకూలిస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం రాజకీయ రంగంలో రాణింపుకు అనుకూలతను చక్కని అవకాశాలను కల్పిస్తుంది అదేవిధంగా సప్తమ సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు లాభస్థానంలో సంచరించడం వల్ల ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా గురువు అనుకూలం సంపూర్ణంగా ఉంది కాబట్టి చేయబోతున్న ప్రతి పనిలో కూడా దైవ ఫలంతో మీరు చేయబోతున్న పనిలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందడానికి అత్యుత్తమ అవకాశాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలో కేతువు సప్తమంలో లగ్నాధిపతి సంచరిస్తున్న క్రమంలో ప్రత్యేకంగా బుధవారం నాడు గణపతిని గరికతో ఆరాధించాలి ప్రతినిత్యము ఓం గం గణపతియే ఏ నమ అనే మంత్రంతో గనక పఠిస్తూ మీ యొక్క జీవన విధానాన్ని కనుక అనుసరించినట్లయితే తప్పక ఈ వారంలో ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి అధిగమించి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా చతుర్థంలో కేతు సంచరించుతున్న కారణంగా మంగళవారం నాడు నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవలు గనక దానమిచ్చి అదేవిధంగా మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకున్నట్లయితే విద్యార్థులకు ఉన్నతమైన మార్కులు సాధించడానికి చక్కని అవకాశాలు కల్పించబడతాయి కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి